कठोर तपस्सु अचंचल भक्ति को आचरी श्रीपर्वत शांत
Thank you.
ఐదవ అవతారం ఈ తల్లి ప్రేమను మరో చేతిలో పద్మాన్ని ధరించి ఉంటుంది. సింహం ఈ తల్లిని పూజిస్తే శాంతి ఆనందము కలుగుతాయి. Thank you.
పూర్తి నిదుటిపైన లేత భానుడిలా కాంతి లేని తల్లిని తిలకించాడు. సమస్త జగత్తులోని ప్రతి తల్లిలోనూ అమ్మనే చూస్తున్నాను అన్న భావనతో నిండుగా మునిగి ఉన్నాను నేను ఇంద్రకీలాద్రిని. నవమి నాడు నవదుర్గలు కొలువై ఉన్నటువంటి ఈ అంబరాన్నంటే సంబరంలో మనందరం శక్తి విజయోత్సవాన్ని జరుపుకునేందుకు ఆ ఇంద్రకీలుడే స్వయంగా దిగివచ్చి తన గాథని మనకు తెలియజేస్తున్నాడు. ఇందులో ఇంకా అత్యద్భుతమైనటువంటి థియేట్రికల్ ప్రొడక్షన్స్ మన ముందుకి రాబోతున్నాయి. మరి ఆ ఇంద్రకీలుడు మనకి చెప్పబోయేటువంటి ఆ కథ ఏమిటో తెలుసుకునే ముందు ఈ రోజు విచ్చేసిన అతిథులందరికీ మరొక్కసారి స్వాగతం పలుకుతూ, మరి ఈ రోజు విచ్చేసింది మామూలు అతిథులు కాదు, ఎంతో మంది శక్తి స్వరూపిణులు ఇక్కడ ఉన్నారు. వారు శక్తులై మన రాష్ట్రాన్ని నడిపిస్తుంటే వారి వెనకాల శక్తులై నడుస్తున్నటువంటి అర్ధనారీశ్వరులుగా మన ముందుకు వచ్చినటువంటి వారి సతీమణులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం పలుకుతూ, అమ్మా భువనమ్మ ఆయన ఏమనుకున్నారో తెలియదు గాని కార్యదక్షత తప్ప మా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు తప్ప మరేమీ పట్టవు. ఆయన ఒకటే తీరుగా దూసుకెళ్లే బాణంలా ముందుకు వెళ్లిపోతే మరి ఆయనకి శక్తి మా నారా భువనేశ్వరి గారు. అందుకే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నారా భువనేశ్వరి గారికి, అలాగే మా మంత్రివర్యులు హోమ్ మినిస్టర్ శ్రీమతి అనిత గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే సవిత గారు విచ్చేశారు, వారు బీసీ వెల్ఫేర్ అండ్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్. మాన్య మంత్రులకి స్వాగతం. అండ్ ఈ రోజు ఈ డిపార్ట్మెంట్ అంతా కలిసి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ టూరిజం అండ్ సినిమాటోగ్రఫీ మాన్య మంత్రివర్యులు విచ్చేశారు, కందుల దుర్గేష్ గారు, వారికి కూడా మా స్వాగతం, సుస్వాగతం. ఎందరో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, పుర ప్రముఖులు మేయర్స్ ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ ఉన్నారు, అలాగే చాలా మంది ఆఫీసర్స్ అండ్ విద్వాంసులు అందరూ విచ్చేశారు, ఆఫీసర్స్ సతీమణులు విచ్చేశారు. అండ్ బై ద వే మా చీఫ్ సెక్రటరీ గారి సతీమణి, లేడీ చీఫ్ సెక్రటరీ రష్మీప్రసాద్ గారు విచ్చేశారు, వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. మరి కార్యక్రమాన్ని ముందుగా ఎన్టీఆర్ జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ శ్రీమతి గుమ్మళ్ళ సృజన గారిని మాట్లాడాల్సిందిగా, విచ్చేసిన అతిథుల్ని ఆహ్వానించాల్సిందిగా. అందరికి నమస్కారం. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమోన్నమః. మాతరూపంలో అన్ని జీవులలో నివసించే దేవతకి నమస్కారాలు. ఆ దేవి స్వరూపంగా ఉన్న ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకి మనస్ఫూర్తిగా స్వాగత నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దుర్గా అంటేనే కోట. మానవాళిని కష్టాలు మరియు దుష్ట శక్తుల నుండి రక్షించే శక్తి, స్త్రీలను అణచివేయాలని చూసే సమాజంలో దుర్గ స్త్రీ శక్తిని ప్రకాశించే ఉదాహరణగా నిలుస్తుంది. దుర్గాదేవి కథలు కేవలం పౌరాణిక వినోదం కంటే సమకాలీన సమాజానికి లోతైన పాఠాలను అందిస్తాయి. చెడుపై మంచి సాధించే విజయ చిహ్నంగా దుర్గాదేవి పూజింపబడుతుంది. అటువంటి శక్తిని స్మరించుకుంటూ ఈరోజు శక్తి విజయోత్సవం జరుపుకుంటున్నాం. ఈ చల్లని సాయంత్రం కనకదుర్గమ్మ నీడలో సమాజంలోని వివిధ పార్శ్వాల నుండి ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలబడ్డ మహిళా పనులను గౌరవించుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా మాకు కలుగుతుంది. ఇంత మంచి ఆలోచనకి అంకురమై స్ఫూర్తినిచ్చిన గౌరవ నారా భువనేశ్వరి గారికి ప్రత్యేక వందనం. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన క్యాబినెట్ మినిస్టర్స్కి, మేడం అమిత, మేడం సవిత గారికి, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, రాజకీయ ప్రతినిధులకు, అధికారులకు, ఇతర మహిళా మండలకు, అందరికీ
मनस्फूर्ति जिला यंत्रांग तरफ टूरिज्म डिपार्टमेंट तरफ स्वागत नमस्कार दुर्गादेवी आशीर्वाद तो घन मन नवरात्र नवरात्र यावत् राष्ट्र प्रजल विजयदशमी शुभाकांक्ष इला गोप कार्यक्रम की मन अंदर की स्फूर्तिदाता मरियु साक्षात् दुर्गादेवी गारिनी ఏ విధంగా అయితే మనం చూస్తున్నామో అవన్నీ కొలువై ఉన్న మన ఒక కూతురుగా ఒక తల్లిగా ఒక బిడ్డకు తల్లిగా మరి ఒక వ్యాపారవేత్తగా మరియు ఒక వైద్యురాలుగా ఒక విద్యావేత్తగా ఎంతో మందికి వేలాది మందికి ఉపాధి చూపిస్తూ మనందరికీ మహిళ లోకానికి ఒక స్ఫూర్తిగా నిలిచిన మన ముఖ్య అతిథి భువనేశ్వరి మేడం గారికి మరియు అదే విధంగా ఈ రోజు ఈ అరాచకాలు మహిళలపై అరాచకాలు ఏ విధంగా జరుగుతున్నాయో మనమందరం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం అదే విధంగా ఈ రాష్ట్రంలో నాలుగు నెలలలో పరిపాలనలో మహిళలకు నేను సైతం అంటూ మన మహిళా హోమ్ మినిస్టర్ అనిత గారికి అదే విధంగా మన దేశంలోనే మన టూరిజం అభివృద్ధి సొన్నాందగా ఉండాలని మన ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టిన మన టూరిజం మినిస్టర్ దుర్గేష్ గారికి మరియు వేదికపై ఉన్న శాసన సభ్యులకు పార్లమెంట్ సభ్యులకు అధికారులకు మరి ఇక్కడ విచ్చేసిన నా సోదరి సోదరి మరిలందరికు మరొక్కసారి విజయ సదివి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం మనం చూడల మరి ఇక్కడ కలెక్టర్ గారు మన టూరిజం మినిస్టర్ గారు ఇది అవసరం ఎందుకంటే దుర్గామాత ఆశీర్వాదం మనందరికీ ఉంది ప్రతి ఒక్క మహిళ కూడా ఇది స్ఫూర్తిగా తీసుకొని అన్ని రంగాల్లోనూ మనం ముందుండాలని సంకల్పంతో ఇలాంటి మంచి కార్యక్రమం చేశారు మరి ఇప్పుడే మనం దుర్గామాత గురించి చెప్పాం ఎక్కడైతే మహిళను పూజిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారనేది మన పురాణాలు చూసాం రామాయణం చూసాం మహాభారతం చూసాం చరిత్రలో ఎంతో మంది గొప్ప వ్యక్తులను మనం చూసాం మరి మనం వాళ్ళందర్నీ స్ఫూర్తిగా తీసుకోవాలి మరి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే ఈ తెలుగు రాష్ట్రాల్లో మహిళలు ఉన్నారు మహిళల్ని గౌరవించాలి మహిళా సాధికారత కావాలి మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి మహిళలు కూడా ఆస్తిలో భాగం ఉండాలి మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చిన ఘనత యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు కూడా ఆస్తిలో వాటా కావాలి ఆ వాటా నా ఇంటి నుంచే మొదలు కావాలని గొప్ప సంకల్పంతో అన్న మొదలు పెట్టారు అదే స్ఫూర్తితో మన విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పెద్దపీట వేశారన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మన ముఖ్యమంత్రి గారి వెనక ఒక శక్తి ఉంది ఒక దుర్గా మాత ఉంది ఒక మానవతా మూర్తి ఉంది ఆ మానవతా మూర్తే మన భువనమ్మ గారని కూడా విషయాన్ని తెలియజేస్తున్నాం ఎందుకంటే 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ రోజు కాని భువనమ్మ గారు తెరపైన కనపడరు తెర వెనకే ఉండి
मुख्यमंत्री गारिकि अहर्निशलु सहकरिस्तु ई राष्ट्रानिकि ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే అని ఈ రోజు యావత్ ఒక చిన్న విషయం ఈ రాష్ట్రానికి మనకు 5 కోట్ల జనాభాకి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అవసరం కానీ భువనమ్మ గారు ఏ రోజు గాని స్వార్థంగా ఆలోచించకుండా ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక పక్క యువగలం అధినేత నారా లోకేష్ గారిని కూడా ఈ ఆస్తం నాశనం అయిపోతుంది ఈ నువ్వెల్లోని వీరు తిలకం పెట్టి ఆడబిడ్డ నందమూరి ఆడబిడ్డ నారా వారి కోడలు మన భువనమ్మ గారు బ్రాహ్మణి గారన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం దయచేసి నేను ప్రజలకు మహిళలకు అందరికీ తెలియజేసేది ఒకటే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం కూడా మహిళా శక్తి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి మనకు దశ దిశ మనకు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి దేయంగా మహిళలు మొట్టమొదటిగా అన్ని రంగాల్లోనూ ముందు ఉండాలని వ్యక్తి మొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనమందరం ధైర్యంగా ఉండండి ఏ కార్యక్రమమైనా ఏ డిపార్ట్మెంట్ లో అయినా ఏ వ్యాపారంలో అయినా మనం విజయకేటం ఎగరేయడానికి మనమంతా సిద్ధంగా ఉండాలని కూడా మహిళా లోకానికి తెలియజేస్తున్నాం మరి మొన్నటి రోజు చూసాం కనకదుర్గమ్మ గారి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారి విజనరీతో విజయవాడకు వచ్చిన వరద మనం చూసాం స్వయాన ముఖ్యమంత్రి గారే కలెక్టరేట్ లో 10 రోజులు ఉన్నారు ఆ 10 రోజులు కలెక్టరేట్ లో ఒక పక్క మంత్రులకు ఒక పక్క అధికారులకు ఒక పక్క ఎవరికి దశ దిశ నిర్దేశించి ఈ రోజు మేము డివిజన్ లేకెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మేము ఇంకా ప్రశాంతంగా ఉన్నాము అంటే దాని తెర వెనక కూడా మన భూనమ్మైన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాం అంతేకాదు ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారు బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు ఒక పక్క వ్యాపార వ్యక్తిగా ఎంతో వేలాది మందికి ఈ రోజు ఉపాధి చూపిస్తున్నారు ఒక పక్క వరదలు వస్తే ముందుగా ఉండేది హెరిటేజ్ అని ఒక పక్క పాలు బ్రెడ్ భోజనాలు అందిస్తున్నారు కాబట్టి మనం మహిళలు దేంట్లోనూ తక్కువ కాదు అన్నిట్లోనూ మనం ముందుండాలి కాబట్టి మనం అందరము దుర్గామాత ఆశీర్వాదంతో ఇలాంటి ఎంతో మంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరి స్ఫూర్తితో మనం అందరం ముందుకెళ్లాలని అహర్నిశలు మేము చంద్రబాబు నాయుడు గారు దశ దిశ నిర్దేశించు అహర్నిశలు ప్రజల కోసం నా తోటి మహిళల కోసం ఎల్లవేళలా పోరాటం చేస్తాం ఎనకంటి ఉంటామని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భవానీ థ్యాంక్ యూ సవిత గారు ఆ దుర్గాదేవి నిజంగా ఆ శక్తి మీలో పూని మాట్లాడిందా అన్నంత గట్టిగా మాట్లాడారు థ్యాంక్ యూ మరి మాన్య మంత్రివర్యులు హోంశాఖ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ శ్రీమతి వంగలపూడి అనిత గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మహాపర్వదినంగా మనం భావించాలి ఎందుకని అంటే కృష్ణమ్మ సాక్షిగా ఆ దుర్గమ్మ సాక్షిగా విజయదశమిని ఇంత అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు అవకాశం కల్పించిన టూరిజం శాఖకి అదేవిధంగా టూరిజం మినిస్ట్రీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొని అవమానాలన్నింటినీ కూడా ఆభరణాలుగా మార్చుకొని ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఆ కష్టాలని కూడా తమ ఇష్టంగా భావించి ముందుకు వెళ్తూ తాము గెలుస్తూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కుటుంబ సభ్యుల్ని గెలిపిస్తూ నిత్యం కూడా అమ్మగా ఇల్లాలిగా కూతురిగా ప్రతి ఒక్క రంగంలోని తనదైన ముద్ర వేసుకొని ఇక్కడికి వచ్చి ఈ విజయదశమి ఈ శక్తి విజయోత్సవంలో పాల్పంచుకున్న నా ఎదురుగా ఉన్న ప్రతి మహిళా లోకానికి కూడా పాదాలకు నమస్కరిస్తున్నా ఎందుకంటే స్త్రీ అంటేనే ఒక శక్తి స్త్రీ అంటేనే ఒక రకమైన గౌరవం అటువంటి మన భారతీయ సంస్కృతిలో స్త్రీలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా కూడా వాటన్నిటినీ కూడా పెద్ద మొహం మీద చిరునవ్వు తొలగించుకోకుండా
చిరునవ్వుతో తో పంటి బిగున నొప్పిని కూడా భరించుకొని ఎన్నో అవమానాలు ఎదుర్కొని కూడా తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ లక్ష్యాలను చేర్చుకోవడంలో కానీ తమదైన ముద్ర వేసుకుంటారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ప్రతి పురుషుడి నిజం వెనకాతల ఒక స్త్రీ ఉంటుందని ప్రతి పుస్తకాల్లోనే చదువుకుంటాం, టీవీలో వింటాం, సినిమాల్లో చూస్తాం. కానీ ప్రతి పురుషుడి విజయ వెనకాతల ఒక స్త్రీ ఉంది అని చెప్పడానికి నిదర్శనంగా మనం అదృష్టంగా భావించే మన బూనమ్మ ఇక్కడ ఉండడం మన అదృష్టం కింద మనం భావించాలి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక దార్శనికత నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు గారు అనగానే ఒక రాజనీతిజ్ఞుడు, నారా చంద్రబాబు నాయుడు గారు అనగానే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక మంచి ప్రజా నాయకుడిగా మనందరికీ తెలుసు. ఆ ప్రజా నాయకుడు అవ్వటానికి ఎన్నో అవమానాల్ని తన పంటి బిగున దాచుకొని ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా ఆ మహానుభావుడికి ఎప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉండి తను ముందుకెళ్తూ అతన్ని ముందుకు నడిపిస్తూ తన బిడ్డకి కూడా దార్శకత కలిగిన ఒక నాయకుడి కింద ముందుకు నడిపిస్తూ కుటుంబాన్ని తన భుజస్కంధాల మీద నిలుపుకోవడమే కాకుండా తన సొసైటీ ద్వారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థిని విద్యార్థులకు చదువును అభ్యసించే ఏర్పాటు చేస్తూ ఈరోజు సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆ మహిళ విజయమే ఈ శక్తి విద్యోత్సవం కింద మనం భావించాలి. అదేవిధంగా ఈరోజు వేదిక నిర్వహించిన పెద్దలు చాలా మంది ఉన్నారు, మా మినిస్టర్ సవితమ్మ ఉన్నారు, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ తాలూకా సతీమణులు ఉన్నారు. ఎందుకు ఈ సభని నిజంగా నేను చాలా అదృష్టం కింద భావిస్తున్నా, ఎంతో మందికి ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది ఒక గౌరవాన్ని దక్కించుకునే ప్లాట్ఫామ్ ఉండాలి. ఈరోజు శక్తి విద్యోత్సవంలో ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు తమ పనులు తాము చారిత్రకంగా చేసుకోవటానికి తమ ఇంట్లో వెనకాతల సతీమణులుగా ఉన్న ఎంతో మంది భార్యల తాలూకా త్యాగాలు ఉన్నాయి. ఆ త్యాగానికి ఈరోజు మనందరం కూడా గుర్తింపునిచ్చి ఈ శక్తి విద్యోత్సవంలో మనందరం కూడా పాలు పంచుకునే ఒక మంచి అవకాశం, వాళ్ళని గౌరవించుకునే ఒక మంచి అవకాశం కలగజేసినందుకు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు మహిళలు, ఒక ఇల్లాలుగా తమ బాధ్యత నిర్వహిస్తూనే ఒక తల్లిగా పిల్లల్ని లాలిస్తూనే కుటుంబంలో అందరినీ కూడా చూసుకుంటూనే బయటకు వచ్చి శివంగిల్లాగా బయటకు వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఇక్కడ లా అండ్ ఆర్డర్ని కనిపెట్టుకునే పరిస్థితి నిజంగా మా ఐపీఎస్ ఆఫీసర్, మహిళా ఐపీఎస్ ఆఫీసర్లకి, వాళ్ళందరికీ కూడా కుటుంబంలోని వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే దుర్గాదేవి అనేసరికి ఒక శక్తి స్వరూపం, దుర్గాదేవి అనేసరికి స్త్రీకి గౌరవం ఇవ్వాలి అని మొట్టమొదటిగా ఆలోచన చేసుకునే ఒక శక్తి స్వరూపం. అటువంటి శక్తి స్వరూపంలో ఈ దుర్గమ్మ దేవి తల్లిని ఈ విజయవాడ ప్రజలు చాలా అదృష్టవంతులు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా అదృష్టవంతులు. ఆ కృష్ణమ్మ ఒడిలో ఉన్న ఈ దుర్గమ్మ తల్లిని మనం పూజించుకోవడం ఒక ఎత్తైతే ప్రతిరోజు కూడా కృష్ణమ్మకి హారతులు ఇవ్వాలి, మన తాలూకా సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలి అని ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, అదేవిధంగా దసరా సందర్భంగా ఈరోజు మనం తీసుకుంటున్న ఈ విజయోత్సవాల్లోని ఈ శక్తి విజయోత్సవంలోని ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవటం. ముఖ్యంగా మనందరికీ తెలుసు, మొన్న ఇందాకే మన మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఈ కృష్ణమ్మ ఉగ్రరూపం మొన్న మేమందరం కూడా కళ్ళతో చూసాం. సుమారుగా 11,40,000 క్యూసిక్ వాటర్, ఇంకొక 50,000 దాటితే గనక ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. ఆ కనక దుర్గమ్మే కాపాడింది, ఆ దుర్గమ్మే ఈ రోజు విజయవాడ ప్రజలనే కాదు ఎన్డీఏ గవర్నమెంట్ ని కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడి ఈ రోజు ఆ రోజు కృష్ణమ్మ చల్లబడేటట్టు జరిగింది. అటువంటి సిచ్యువేషన్ లో ఒక దార్శనికత గల నాయకుడిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది. అటువంటి మహావ్యక్తి, ఒక పక్క మన పార్టీ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే నేను ఇక్కడ ఒక రకం గర్వంగా చెప్పాలి, ఒక దార్శకత గల నాయకుడు భార్యగా ఒక సినీ రంగంలోనే వినీలాకాశంలో రారాజుగా వెలిగిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారి పుత్రికగా ఈరోజు మేడం తీసుకున్న ఈ ఇనిషియేషన్ అనేది ప్రతి సంవత్సరం కూడా దసరా మహోత్సవాల్లో జరగాలని జరిపించాలని ఆ టూరిజం వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆడవాళ్ళకి. ముఖ్యంగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తానండి, ఈ విజయోత్సవ కార్యక్రమంలో మేమందరం వచ్చాము మీ అందరికీ మాట్లాడుకోవడం కాదు, స్త్రీని ఎలా గౌరవించుకోవాలి భావి తరాలకి చెప్పే ఒక వేదికగా
శక్తి విజయోత్సవం ఉండాలి అని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఆడపిల్లని గౌరవించుకోవాలి, అమ్మని గౌరవించుకోవాలి, చెల్లిని గౌరవించుకోవాలి అన్న తత్వం ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఉండాలి అని ప్రతి ఒక్క తల్లి కూడా అది నేర్పించాలని. అప్పుడే అమ్మాయిల మీద జరిగే అగాయిత్యాలు గాని ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాలు గాని తగ్గుతాయి. కాబట్టి దానికి ఒక సామాజిక స్పృహ కలిగిన మనమందరం కూడా ఇనిషియేషన్ ఈ రోజు నుంచే తీసుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ వేదిక నరిగించిన నా నారీమణులే కాకుండా వేదిక దిగువనున్న ఈ మహిళా లోకానికి కూడా మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ అనీత్ గారు. మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు, మరిన్ని విజయాలు మీకు అందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మరి వారు చెప్పినట్టు ఆ దుర్గమ్మ ఆశీస్సులు మనందరిపై ఉంటే ఇంకొక వ్యక్తిపై ఇంకొక అంగుళం ఎక్కువ ఉంటాయేమో. ఎందుకంటే ఆయన పేరులోనే అమ్మ కొలువై ఉంది, దుర్గేష్ గారు. మాన్య మంత్రివర్యులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా, ఆ దుర్గమ్మకి కావాల్సిన పండగని దేశవ్యాప్తంగా చూస్తున్నటువంటి ఇంత గొప్ప పండగని నిర్వహిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్కి మాన్య మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం. అమ్మలుగా నా అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు మనందరి మీద ఉండాలనేటువంటి మాటతో ప్రారంభించుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియగా ఈ కార్యక్రమం ఏ రకంగా ఉండాలనేటువంటి స్వరూప స్వభావాల్ని అందించినటువంటి శ్రీమతి నారా భువనేశ్వరి గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నారీ శక్తి విజయోత్సవం ఖచ్చితంగా ఇది మహిళా లోకపు గెలుపు. ఒక పక్కన ఏదైతే మంచి మీద మనం ముందుకు వెళ్ళాలనుకుంటామో, చెడు మీద మంచి విజయం సాధించటమే ప్రధాన కర్తవ్యంగా భావించేటువంటి సందర్భంలో లోక కంటకుడైనటువంటి మహిషాసురుణ్ణి మర్దించి ప్రపంచానికి శాంతిని అనుగ్రహించినటువంటి అమ్మవారు, ఆ తల్లి యొక్క ఆశీస్సులు, కొండ మీద అమ్మవారు, పక్కన కృష్ణమ్మ తల్లి, వీరందరి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకి లభించినటువంటి ప్రత్యేకమైనటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారు చూపించినటువంటి మార్గంలో మా శాఖ వారు అనుక్షణం శ్రమించి తక్కువ సమయంలో సమాచారం ఉన్నప్పటికీ కూడా అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు పర్యాటక మరియు సాంస్కృతిక శాఖలోని ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాలు పంచుకుంటున్నటువంటి శ్రీమతి నారా భువనేశ్వరి గారు, అదేవిధంగా ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి హోంశాఖ మాచ్యులు శ్రీమతి అనిత గారు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నటువంటి సబిత గారు, అదేవిధంగా మా పర్యాటక శాఖ చైర్మన్ బాలాజీ గారు, వేదిక మీద ఉన్నటువంటి 50 మంది శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులకు, అధికారులకు అనధికారులకు అందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ ముఖ్యంగా ముందు కూర్చున్నటువంటి మహిళలు, ఇక్కడున్నటువంటి మహిళలు, ఒక సినిమా కవి చెప్పారు, మానవ జాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ. అటువంటి అద్భుతమైనటువంటి మాతృత్వమే కాదు, వీరత్వం, దాతృత్వం, అన్ని రకాలైనటువంటి నవరసాల్ని పోషించగలిగేటువంటి ఏకైక ప్రాణి ఈ ప్రపంచంలో కేవలం స్త్రీ మాత్రమే అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆ విధంగానే మనం చూస్తూ వస్తున్నాం. తరతరాలుగా మహిళ యొక్క గొప్పదనాన్ని ఈ ప్రపంచం, ఈ సమాజం ఎప్పుడు చూస్తూనే ఉంది. ఎప్పుడు చూసినా కూడా చరిత్రలో మనం చూసుకుంటే ఏదో ఒక స్టేజ్లో మనకి స్వాతంత్ర సముపార్జనలో చూడండి
మొట్టమొదటగా కత్తిపట్టినటువంటి వీర ఝాన్సీ లక్ష్మీబాయ్. అదే విధంగా తర్వాతి కాలంలో భారతదేశంలో రాజకీయ ప్రముఖులుగా వెలుగొందినటువంటి అనేక మంది మహిళలు, అదే విధంగా సమకాలీన సమాజంలో సైతం పర్యావరణ హితమైనటువంటి అభివృద్ధి కావాలని పోరాడినటువంటి మేధా పాట్కర్ లాంటి మహిళ. అదే విధంగా మీరు ఏదైనా చూసుకోండి, ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చెడు మీద ఉక్కుపాదం మోపటానికి 5 సంవత్సరాలు జరిగినటువంటి చెడు మీద ఉక్కుపాదం మోపటానికి సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, స్త్రీ మంత్రులే సాక్ష్యం అనేటువంటి మాటని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అటువంటి సందర్భంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారీ శక్తి యొక్క గొప్పదనాన్ని ప్రపంచం నలుమూలలా చాటాలంటే ఒక ప్రత్యేక కార్యక్రమం అవసరం అనేటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమ రూపశిల్పి శ్రీమతి నారా భువనేశ్వరి గారికి, దాన్ని చాలా సమయోచితంగా అమలు చేస్తున్నటువంటి టూరిజం శాఖ వారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇది కూడా ఒక సినిమాకి చెప్పారు. ఇవి ఎందుకు ఇల్లాల యొక్క గొప్పదనం చెప్పారంటే, ఇల్లాలు బాగుంటే, ఇల్లాల్ని మనం బాగా చూసుకోగలిగితే, ఇల్లాలు అన్ని రకాల్లోనూ అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు వెళ్ళగలిగితే ఆ సమాజం ఖచ్చితంగా బాగుపడుతుంది అనేటువంటి మాట ఎందరో చెప్పినటువంటి మాట. అయితే దీనికి మహిళలకి దన్నుగా నిలవాల్సింది పురుషులు. కేవలం మహిళల వల్ల మాత్రమే కాదు, వారి యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి పురుషుల యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం అవసరం అనేటువంటి భావనని మేము కూడా గట్టిగా నమ్ముతా ఉన్నాం, ఈ ప్రభుత్వం నమ్ముతూ ఉంది. అందుకే మహిళలకి అనుగుణంగా ఉండేటువంటి ఈ కార్యక్రమాన్ని పురుషులు మహిళలు కలిసి పాల్గొనేలా చేసినటువంటి కార్యక్రమంగా రూపాంతరం చెందిందనేటువంటి మాటని మరొకసారి మనవి చేస్తూ, మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో మహిళా హక్కులు ఏ రకంగా అణిచివేయబడ్డాయో, బాలికలు ఏ రకంగా అక్రమ రవాణాకు గురయ్యారో, ఏ విధంగా మహిళా శక్తి సన్నగిల్లిపోయిందో మనందరికీ అర్థమవుతా ఉంది. వచ్చిన తొలి రోజుల్లోనే మహిళలకు అనేక మంచి కార్యక్రమాలు చేయాలనేటువంటి తలంపుతోటి మేనిఫెస్టోలో పెట్టడం మాత్రమే కాకుండా ఇప్పుడు అమలు చేయటంలో కూడా ముందంజ వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మహిళలకు మేము రక్షణగా నిలబడతాం, మహిళా హక్కుల్ని కాపాడతాం, బాలికల్ని బాగా చదివేలా చేస్తామనేటువంటి ఆలోచన చేయటానికే ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడతా ఉంది. అందులో భాగంగానే ఇవాళ విజయదశమి రోజున ఏదైతే దుర్గమ్మ తల్లి అంటే ఇంతకుముందు మనకు చూపించారు నవరాత్రుల గురించి, నవదుర్గల గురించి, ఆ నవరాత్రుల నవదుర్గని మనం తప్పనిసరిగా పూజించుకుని ఇక నుంచి ఇక్కడి నుంచి ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం, మనం ఖచ్చితంగా మహిళల హక్కుల్ని కాపాడతాం అనేటువంటి మాటని చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నాం అనేటువంటి మాటను మనం చేస్తా ఉన్నా. బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి నినాదం ఇవాళ మనకి ప్రధానమంత్రి గారు ఇస్తున్నారు. ఆయన కూడా సాక్షాత్తు దుర్గమ్మ భక్తుడు, కఠోరమైనటువంటి దీక్షని వహించి ఆయన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మహిళలకు ఉపయోగపడే విధమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి ఈ సందర్భంలో మనందరం కూడా ఆ కార్యక్రమాలకి వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరాన్ని ఈ వేదిక నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. మనందరం భాగస్వాములు అవుదాం, మహిళల హక్కుల్ని రక్షిద్దాం, మహిళల్ని కాపాడదాం, బాలికల్ని బాగా చదివిద్దాం, ఉత్తమమైనటువంటి స్థాయిలోకి వారిని తీసుకువెళ్ళడానికి నీవు నేను మనం 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 జనం 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 ప్రపంచంగా ముందుకు వెళదాం అనేటువంటి మాటని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించిన పర్యాటక శాఖకి, సాంస్కృతిక శాఖకి ఆ అదృష్టాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, జై హింద్. అద్భుతంగా మాట్లాడారు మాన్య మంత్రివర్యులు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్టుగా మహిళలు, మహిళల రక్షణ, మహిళల శిక్షణ, వారికి కావాల్సిన దక్షత, ఇవన్నీ కూడా ప్రయారిటీ అవ్వాలి అని నమ్మినటువంటి ఈ రాష్ట్రం డెఫినెట్లీ మహిళలకి ఇంతకు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలని చేయూతగా అందించి ఆ మహిళల
సాధికార దిశగా అడుగులు వేయించేలా చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాల గురించి మనందరికీ తెలుసు. మరి అలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మనం చూడబోతున్నాం. అవన్నీ కూడా మన జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి, ఆవిడ ఆయుధం నిశ్శబ్దం, ఆవిడ తీరు విలక్షణం, ఆవిడ చూపు తీక్షణం, ఆవిడ దక్షత అనితర సాధ్యం. నారా భువనేశ్వరి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి ఈ కార్యక్రమానికి. మరి ఆవిడ కేవలం మాట్లాడడం కాదు, మనందరినీ మోటివేట్ చేయాలి, ఆవిడ మనందరికీ మార్గదర్శకం కావాలి అని కోరుకుంటూ ఆవిడకి స్వాగతం పలుకుతున్నాం. అందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన ప్రజలకి మరియు తెలుగు రాష్ట్ర ప్రజలకి, దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు ప్రజలకి, ప్రతి ఒక్కరికి దసరా విజయదశమి శుభాకాంక్షలు. అట్లానే ఇవాళ ప్రజలు సంతోషంగా ఉండాలని మరియు మన సాంస్కృతి సాంప్రదాయం తెలియజేయటానికి, అది కూడా మన అమ్మలగన్న అమ్మ కనక దుర్గమ్మ చరణాలు దగ్గర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పండుగలు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పండుగ చేసుకోవడం అంటే అది మన సంస్కృతి సాంప్రదాయం ఆచరణలు కూడా పాటించడం. అందుకే పండుగలు అనేవి మన ప్రజల జీవితాల్లో ఒక భాగం అయ్యింది. మనకు ఎన్నో పండుగలు ఉంటాయి. ప్రతి ఒక్క పండుగ ఆ పండుగకి ఒక ప్రత్యేకం. అయితే దసరా పండుగ మహిళలకు మరింత స్పెషల్ అయినది అని చెప్పుకోవచ్చు. దానికి కారణం దసరా అంటే మహిళా శక్తి నిదర్శనం. అందుకే మహిళలకు ఈ పండుగ మరింత ప్రత్యేకం నిలుస్తుంది. స్త్రీ శక్తి గొప్పతనాన్ని మనకు తెలియచేయనే నవరత్నాలు ఈ దసరా పండుగ. మహిషాసురుణ్ణి అనే రాక్షసుణ్ణి అంతం చేయడానికి త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తేజస్సు నుంచి అందరి ఆది పరాశక్తి జన్మించి ఆ మన పురాణాలు చెప్తున్నాయి. మహిషాసురుణ్ణి 9 రోజులు యుద్ధం చేసి ఆ రాక్షసుణ్ణి అంతం చేసిన విజయం పొందిన రోజులను విజయదశమిగా జరుపుకుంటున్నారు. దసరా నవరాత్రులు అమ్మవారు 9 రూపాలు ధరించి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. దసరా పండుగ అంటే అందరికీ గుర్తుకొచ్చే క్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొలువున్న అమ్మలుగన్న అమ్మ కనక దుర్గమ్మ. ఆ అమ్మవారి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి శుభ సందర్భంలో మహిళా శక్తిని గురించి మాట్లాడే మంచి కార్యక్రమం ఇది. మహిళలు విజయాలను గుర్తించి చేసుకునే వారిని అభినందించాలి,
మనం ప్రోత్సహించాలి కూడా. మన అందరిలో ఎంతో శక్తి దాగి ఉంది, దాని బయటికి తీస్తే ఆ ఫలితాలే గొప్పది. టెక్నికల్ యుగంలో ఆడబిడ్డలు విజయాలు నిజంగా ఎంతో ఇన్స్పిరేషన్ గా మిగులుతున్నాయి. మహిళలు అంతరిక్షానికే వెళ్తున్నారు, యుద్ధ విమానాన్నే నడుపుతున్నారు, సైంటిస్ట్ గా మరియు ప్రజానాయకులుగా సక్సెస్ అవుతున్నారు. పంచాయతీ సర్పంచ్ నుంచి రాష్ట్రపతి పదవి వరకు మహిళ సామర్థ్యవంతంగా నిర్వహిస్తున్నారు. అతి పెద్ద డెమోక్రటిక్ కంట్రీ అయిన మన భారతదేశానికి ఒక గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ము గారు నేడు రాష్ట్రపతిగా ఉన్నారు. ఇది ఎంతో గర్వించే విషయం. ఉద్యోగ రంగంలో, ప్రభుత్వ రంగంలో, వ్యాపార రంగంలో మహిళలు సాధిస్తున్న విజయాలు ఈ సొసైటీని, సమాజాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. అయితే ఇదన్నీ జస్ట్ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే. మహిళలపై ఇంకా కూడా మన సమాజంలో వివక్షని కనిపిస్తుంది, చిన్న చూపు చూస్తున్నారు. ఎప్పటి నుంచో వస్తున్న కొన్ని అపోహలు, అలవాట్లు కారణంగా పూర్తి స్థాయిలో మహిళా శక్తిని సమాజం ఉపయోగించుకోవట్లేదని నేను భావిస్తున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరగాలి. ఆ ప్రభావం ఆ కుటుంబంపై ఉంటుంది. అలా కుటుంబాలు బాగుంటే గ్రామాలు, రాష్ట్రాలు కూడా బాగుంటాయి. ఈ దశగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. వెన్ ఉమెన్ రైజెస్ సొసైటీ ప్రాస్పర్స్. ఎంపవర్ ఎ ఉమెన్ అండ్ యు ఎంపవర్ ఎ హోల్ జనరేషన్. ఎ స్ట్రాంగ్ ఉమెన్ షేప్స్ హర్ డెస్టినీ అండ్ ఇన్స్పైర్స్ అదర్స్. ట్రూ ఎంపవర్మెంట్ ఇస్ when every woman has the freedom to dream and the courage to achieve. Mahilannu protsahinchali, alane vaalku avakashalu kuda teeskuravali. Atlane mahilaku avakashalu kalpinchenanduku aina mundu chooputo మన అన్న నందమూరి తారక రామారావు గారు మహిళా శక్తిని గుర్తించారు. అట్లానే వాళ్ళని ప్రోత్సహించారు. దీంతో మహిళలు ఎన్నో రంగాల్లో విజయాలు సాధించారు. దాదాపు 4 శతాబ్దాలు క్రితమే మగవారితో పాటు సమాన హక్కు మహిళలకు ఆస్తిలో ఉండాలని ముందుగానే ఆయన ఆలోచించి ఇది తీసుకొచ్చారు మన అన్న నందమూరి తారక రామారావు గారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం, వాళ్ళు పెద్ద ఎత్తున మన ఆడపడుచులు రాజకీయాల్లోకి వచ్చారు. ఆడపిల్లల కోసం తిరుపతిలో తొలి మహిళా యూనివర్సిటీ ప్రారంభించారు. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఉద్యోగాలు, కళాశాలలో 33% రిజర్వేషన్ ఆయన తీసుకొచ్చారు. మహిళలు వార కాళ్ళపై వారు నిలవాలని డ్వాక్రా సంఘాలను ముందుకు తీసుకెళ్లారు. ప్రతి ఆడపిల్ల చదువుకోవాలని ప్రతి కిలోమీటర్ కి ఒక స్కూల్ను నిర్మించారు. ఈరోజు మన ఆడబిడ్డ బ్యాగ్ తగిలించుకుని అబ్బాయిలతో పాటు వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంఎన్సీ కంపెనీకి వెళ్తుంటే అది చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎస్, వీ క్యాన్ డూ ఇట్ అని.
చాలా సమస్తలో తమ సామర్థ్యంతో మహిళలు ఉన్నత స్థానానికి వెళ్తున్నారు డైరెక్టర్లుగా సీఈఓగా పనిచేసే వాళ్ళతో పాటు వాళ్ళు కంపెనీలను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఇది చాలా గొప్ప విషయం మహిళలు మన శక్తిని మనం తెలుసుకోవాలి నాకు హెరిటేజ్ బాధ్యత అప్పగించినప్పుడు నేను నిజంగా చెప్తున్నాను ఇది నేను నడపగలనా అనే ఆలోచన నాకు వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ధైర్యం చెప్పి ప్రోత్సహించి ఆయన నన్ను ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు ఆయన నన్న అంటారు నేను నీకంటే బాగా నన్ను నడపగలనా హెరిటేజ్ కంపెనీని అని జీవితమన్న వ్యాపారమన్న అనేక సవాళ్లు అడ్డంకులు కష్టాలు ఉంటాయి అయితే ధైర్యంగా వాటిని ఎదురించి నిలబడితేనే సక్సెస్ అవుతాం హెరిటేజ్ నిర్వహణ కూడా అనేక సవాళ్లు నేను ఎదుర్కొన్నాను కానీ ఐ కెన్ డు ఇట్ అని ఐ హావ్ టు ప్రూవ్ ఇట్ టు మై సెల్ఫ్ అని ధైర్యంగా ముందుకెళ్ళాను లైఫ్ ఇస్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్ పూలు ఉంటాయి ముళ్ళులు కూడా ఉంటాయి అన్నిటినీ తీసుకోగలిగే శక్తి మనకు ఉంది దాని ప్రతి మహిళలు నమ్మి ముందుకెళ్ళాలి ఒక అమ్మగా భార్యగా చెల్లిగా అత్తగా ఆడ కూతురుగా భిన్నమైన బాధ్యతల రూపాలు మనకు ఉన్నాయి ప్రతి మహిళ ఒక శక్తిలాగా కుటుంబానికి మూలాధారణంగా ఉండి నడిపిస్తుంది అలాంటి శక్తి మన మహిళల్లో తప్ప వేరు ఎవరికి ఉండదు ఎవరికి ఇది సాధ్యం కాదు అందుకే ప్రతి మహిళను నేను కోరుతున్నాను మీ శక్తిని మీరు గుర్తించండి మిమ్మల్ని మీరు నమ్మండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి ఆ నమ్మకం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది దేశంలో నేడు ఉన్నత స్థానంలో ఉన్న అనేక మంది మహిళలు సాధారణ కుటుంబంలో నుంచి వచ్చి వాళ్ళు అలాంటి వాళ్ళయ్యారని వాళ్ళని చూసి మీరు వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి వాళ్ళు పట్టుదల ధైర్యం సాధించాలని ఒకే లక్ష్యం వారికి ఉంది గనక వాళ్ళు అది సాధించగలిగారు అందుకే ప్రతి మహిళను కోరుతున్నాను మీలో ఉన్న ఆ దుర్గా శక్తిని గుర్తించండి మీకు విజయం సిద్ధిస్తుంది కావాల్సింది చిత్తశుద్ధి పట్టుదల తన కుటుంబాన్ని నడపటాని కోసం పిల్లల చదువు కోసం కష్టపడి పనిచేసే ప్రతి సాధారణ మహిళ నాకు ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది కుటుంబం కోసం కూలి చేసుకునే ప్రతి స్త్రీ ఇంటి ఖర్చుల కోసం పాలు అమ్ముకునే మహిళ పాడి రైతు భర్త తోడుగా ఉండేందుకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ప్రతి ఆడబిడ్డ నాకు ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది ఈ పండుగ సమయంలో మనం సాంప్రదాయాలు మన కళలు గురించి మనం మాట్లాడుకోవాలి చేనేత వస్త్రాలు హస్తకళ అనేది మనకు ఉన్న గొప్ప కళ వాటిని మనం కాపాడుకోవాలి చేనేత కార్మికులు పడే కష్టాలు నా కళ్ళతో నేను చూశాను గనక అందుకే నేను చేనేత వస్త్రాలు ధరించి ఈ పండుగ చేసుకుందాం అని నేను పిలిపించాను వారంలో లేదా నెలలో ఒక్క రోజైనా చేనేత వస్త్రాలు మనం ధరించాలి
ప్రముఖులు రాజకీయ సినీ వ్యాపార రంగంలో ఉన్న చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. చేనేత ఉత్పత్తులను కొండపల్లి ఎట్టుపాక బొమ్మలను గిరిజనుల ఉత్పత్తులను మనం కొనుగోలు చేయాలి. తద్వారా వారికి మంచి చేసే వారం అవుతాం. అందరిని ఇది అందరూ ఆలోచించాలని నేను కోరుతున్నాను. అలాగే స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. అందుకే ఈ సందర్భంగా ఆ అమ్మలుగన్న అమ్మ దుర్గమ్మ ప్రార్థిస్తూ ఆ మాత శక్తిని తనలో కలిగిన ఉన్న ప్రతి స్త్రీ మూర్తిని మనం గౌరవిద్దాం. అందరికీ మరొక్కసారి విజయాలను తెలియచేపట్టే విజయదశమి పండుగ శుభాకాంక్షలు. దుర్గమ్మ తల్లి చల్లని దీవెనలో తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరూ మంచి జరగాలని నేను ప్రార్థిస్తూ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, ఐ రిక్వెస్ట్ యూ టు స్టే బ్యాక్ దే, ఒక నిమిషం అక్కడే ఉండాల్సిందిగా కోరుతున్నా. తర్వాత కార్యక్రమాన్ని అక్కడి నుంచి ఏమైనా నడిపిద్దాం. పోడియం ది క్లియర్ ద పోడియం ప్లీజ్. మరి ఈ కార్యక్రమంలో మిగిలిన మంత్రివర్యులందరినీ కూడా మరొక్కసారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హోమ్ అనిత గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్ సవిత గారు, అండ్ ఆర్ మినిస్టర్ ఫర్ ద డే, ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం శ్రీకంతుల దుర్గేష్ గారిని మరొక్కసారి
మన ముందుకు రాబోతున్నటువంటి వారు దక్షత కలిగినటువంటి మహిళలు ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ అండ్ వారిని లీడ్ చేస్తూ మన ముందుకు వస్తున్న వారు ఎవరో తెలుసా మన గౌరవనీయులు చీఫ్